హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ బబుల్ సొల్యూషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి కావాల్సింది వాటర్, కొంచెం, నేను విమ్ లిక్విడ్ డిష్ సోప్ తీసుకున్నాను, గ్లిజరిన్ కొంచెం. సమ్మర్లో ఇలాంటి రకరకాల రెసిపీస్ తెలిస్తే చాలా మంచిది కదా. సో ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని డిష్ వాష్ సోప్ ఒక 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినప్పుడు ఎక్కువ ఫాస్ట్గా మిక్స్ చేసేస్తే చిన్న చిన్న బబుల్స్ అనేవి మనకి అప్పుడే వచ్చేస్తాయి. సో ప్రిపేర్ అవ్వదు మన సొల్యూషన్ అనేది. సో కలిపేటప్పుడు కొంచెం స్లోగా కలపాలి. జస్ట్ మనకి ఆ లిక్విడ్ అంతా వాటర్లో మిక్స్ అయితే సరిపోతుంది. తర్వాత తెలియకపోతే గ్లిజరిన్ అన్ని మెడికల్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుందండి. నేను చూపించిన బాటిల్ జస్ట్ 6 రూపీస్, మీరు అన్ని ఫార్మసీస్లో దొరికేస్తుంది, తీసుకోవచ్చు. ఇది జస్ట్ మన వాటర్కి థిక్నెస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. నేను ఇంకో 2 రెసిపీస్ చూపిస్తాను, అవి కూడా ఇంట్లో ఉండే సామాన్లతోనే. కాబట్టి ఒకసారి మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. గ్లిజరిన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంటే మన బబుల్ సొల్యూషన్ రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ కదా. పిల్లలు ఎప్పుడు అడుగుతారో తెలీదు. సో మనకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ తెలిస్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ ఎండలో. నేను ఈజీగా ఉండడానికి వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోయారన్నమాట. ఏం చేసినా బాగా ఎగ్జైట్గా మాత్రం అవుతారు పిల్లల నుంచి. అదొకటి నేర్చుకోవాలి, చిన్న చిన్న వాటికే హ్యాపీ అయిపోవడం. ఏమంటారు మీరు? సో ఒక గ్లాస్లోని నేను ఇక్కడ హోమ్ మేడ్ బ్రాండ్ ఇంకేం దొరక్క టంగ్ క్లీనర్ ఇచ్చేసాను. సో దాంతో బబుల్స్ చేసేసుకుంటున్నారు. సెకండ్ రెసిపీలో కూడా వాటర్ విమ్ అనేది కామన్ అండి, థర్డ్ ఇంగ్రీడియంటే మారుతుంది. సో ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. బాగా వస్తున్నాయి కదా బబుల్స్, ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో సేమ్, మళ్ళీ వాటర్ కొంచెం తీసుకోండి, విమ్ కొంచెం తీసుకోండి. నేనైతే విమ్ యూస్ చేశాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, షాంపూతో కూడా చేస్తారు. సో ఇదైతే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది, అందుకనే చూపిస్తున్నాను. కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేయాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ సొల్యూషన్ మీరు ఆ డిష్ వాష్ సోప్ వాటర్ ఉన్న మిక్స్చర్లో వేసేసుకుంటే మన సెకండ్ బబుల్ సొల్యూషన్ రెడీ అయిపోతుంది. ఈ గ్లిజరిన్ అయినా కార్న్ఫ్లోర్ అయినా నెక్స్ట్ చూపించేదైనా ఏదైనా థిక్నెస్ కోసమే. సో ఇది ఒక చిన్న ట్రిక్. ఇది కూడా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఒక బాటిల్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటే మీకు బబుల్స్ చేయడానికి వ్యాన్ రెడీ అయిపోతుంది. చూడండి, జెయింట్ బబుల్స్ కావాలనుకుంటే పెద్ద బాటిల్కి కట్ చేయొచ్చు. చాలా సింపుల్ కదా. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో సాహిల్ హ్యాపీ అయిపోయాడు, పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాయని, చక్కగా ఆడుకుంటున్నాడు వాడు. తర్వాత ఇది చాలా చాలా స్టిక్కీగా ఉంటాయి, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఆడిపించుకోండి. సో థర్డ్ రెసిపీకి వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని విమ్ ఒక 1 స్పూన్ వేసుకొని, నేను ఇక్కడ షుగర్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కింద. సో ఫస్ట్ ఏదేమో గ్లిజరిన్, సెకండ్ ఏమో కార్న్ఫ్లోర్, థర్డ్ ఏమో షుగర్. చూస్తే మీరు 3 స్టిక్కీనెస్ పెంచడానికి యూజ్ అవుతాయి, థిక్నెస్ పెంచడానికి యూజ్ అవుతాయి. సో మనం బబుల్లో స్ట్రెంగ్త్ రావడానికి ఈ 3 యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో ఆ 3 మిక్స్ చేసేస్తే మన బబుల్ సొల్యూషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బబుల్స్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అన్నిటికన్నా బాగా అయితే నాకు కార్న్ఫ్లోర్ వచ్చింది అనిపించింది. సో 3 కూడా వచ్చాయి నాకు, ఈ 3 అయితే అది నచ్చింది. సో కుషాల్ కూడా వచ్చేసాడు, వాళ్ళ 3 చాలాసేపు ఆడుకున్నారు. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో సమ్మర్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఎలా మీ కిడ్స్ని యాక్టివ్గా హ్యాపీగా ఉంచుతున్నారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.